హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? హార్ట్ వెల్కమ్ టు మై ఛానల్ వాణి ది వ్లాగర్. సో ఇది వచ్చేసి సండే వ్లాగ్ అన్నమాట. సండే రోజు రికార్డ్ చేసిన వ్లాగ్. ఆ రోజు అయితే చాలా హడావిడిగా జరిగింది, ఎందుకు అనేది వీడియో మధ్యలో చెప్తాను. సో మార్నింగ్ నాకు ఎలా అయిపోతుందంటే, అంటారు కదా నాకు టీ తాగకపోయినా, కొంతమంది కాఫీ తాగకపోయినా నాకు మైండ్ పనిచేయదు అని. సో అలా అయిపోయిందనమాట. ఇప్పుడు మార్నింగ్ టీ లేకపోతే అస్సలు ఏం పనిచేయట్లేదు, బ్రెయిన్ కోపం వచ్చేస్తుంది అనమాట. సో ఒక టీ అడిక్ట్లా తయారయ్యాను. సో దీన్ని ఎలా మార్చుకోవాలో కూడా అర్థం కావట్లేదు. ఒక పూటే కాదు, రెండు పూట్ల మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇలానే ఉందన్నమాట. అంటే వ్లాగర్ అంటే వాళ్ళ ప్లస్ పాయింట్స్ కాకుండా మైనస్ పాయింట్స్ కూడా చెప్పుకోవాలి కదా మీతో. సో అందుకని ఇది షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో సండే రోజు మార్నింగ్ అయితే ఇలా మంచిగా టీ తాగేసిన తర్వాత చూడు బంగారం, భలే చూస్తావు రా కెమెరాకు మాత్రం కదా, పోసి ఇస్తావా? దీక్షు మామేడు రే, నాలుగు చూపించుకో. ఇంకా కొంచెంసేపు దీక్షంతో అలా ఆడుకున్నాక ఇంకా స్నానం చేసి రెడీ చేసి పడుకోబెట్టేశాను అనమాట. ఇలా ఇంతకుముందు ఉన్నాయి కదా ఉయ్యాల నెట్టిది, సో దాన్ని అయితే తన్నేసి దాన్ని చించేశాడు. సో ఇంకా అది కాకుండా మళ్ళీ చీర ఉయ్యాలు కట్టామన్నమాట. అండ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే దోశలు, నాకైతే దోశలు మంచి కలర్లో ఉండాలి, అలాగే క్రిస్పీగా ఉండాలన్నమాట. సో కలర్ కొంచెం రెడ్గా రావాలి అంటే మనం దోశ బ్యాటర్లో చాలా అంటే చాలా తక్కువ ఇలా షుగర్ యాడ్ చేసుకోవాలి. సో మంచి కలర్ వస్తాయి, అలాగే క్రిస్పీగా ఉండాలి దోశలు అంటే కన్సిస్టెన్సీ ఎప్పుడైనా దోశ బ్యాటర్ది ఇలా కొంచెం థిక్గా ఉండాలన్నమాట. సో ఇలా కొంచెం షుగర్ యాడ్ చేయడం వల్ల, అలాగే కన్సిస్టెన్సీ థిక్గా ఉండడం వల్ల చూడండి దోశలు అయితే ఇలా మంచిగా క్రిస్పీగా మంచి కలర్తో వస్తాయి. అండ్ నాకు దోశలు అయితే ఇట్లా ఉంటేనే ఇష్టం అన్నమాట, కొంచెం క్రిస్పీ క్రిస్పీగా. సో అందుకని కొంచెం షుగర్ యాడ్ చేసామనుకోండి, చాలా తక్కువ యాడ్ చేయాలి. చూసారు కదా మీరు నేను ఒక గిన్నెడు పిండిలో ఎంత తక్కువ యాడ్ చేశానో, సో అంతలా యాడ్ చేసుకోవాలి. అలాగే ఇంకా దోశల్లో నాకు ఎగ్ దోశ, ఆనియన్ దోశ ఇలా అయితే ఇష్టం. సో ఇంకా ఈరోజు ఎగ్ దోశ వేసుకున్నాము. అండ్ మా ఇంట్లో ఎగ్ దోశ ఎలా వేస్తామో కూడా చూపిస్తాను చూడండి. సో ఇలా ముందు దోశ వేసేసినాక ఎగ్ని బ్లాక్ చేసేసి, అదే ఎగ్ని పగలగొట్టి ఇలా మొత్తం దోశ మొత్తం స్ప్రెడ్ చేస్తామన్నమాట. సో స్ప్రెడ్ చేసిన తర్వాత ఇదైతే హోమ్ మేడ్ కారం అమ్మ చేసింది. సో ఈ కారపొడిని అలా స్ప్రింకిల్ చేస్తాము. అండ్ దోశ ఎగ్ దోశకి అయితే కొంచెం ఆయిల్ ఎక్కువ ఉందనుకోండి ఇంకా క్రిస్పీగా బాగుంటుంది. సో ఇంకా కొంచెం ఎగ్ దోశలో ఆయిల్ ఎక్కువ వేసుకుంటే దానికి ఉండే నీసు వాసన ఉంటుంది కదా, అది కూడా రాదన్నమాట. సో చాలా బాగుండిద్ది టేస్ట్. నాకైతే ఎగ్ దోశ అంటే పిచ్చి పిచ్చి ప్రాణం. అసలు ఇలా మనం టర్న్ చేస్తాం కదా దోశని, ఆ కాలుతుంటే వస్తుంది చూడండి స్మెల్. అబ్బా అక్కడే ఇంకో దోశ కూడా తినేయాలి అన్నంత ఆత్రం వేసేస్తుంది అనమాట. బట్ ఎగ్ దోశ ఎప్పుడైనా ఒక్కటి ఎనఫ్ అనమాట. అండ్ మధ్యాహ్నం లంచ్కి అయితే నాకు చికెన్ ఫ్రై తినాలనిపించుండే, సాటర్డే రోజు ఈవినింగ్ చికెన్ ఫ్రై తినాలనిపించుండే. సో నాకేమనిపించిందంటే ఇప్పుడు నేను కుక్ చేస్తానంటే ఆ ప్రాసెస్ మొత్తం నేను చేస్తాను, దాని క్లీనింగ్ కటింగ్ ఇంకా కుక్ చేయడం అంతా నేనే చేస్తాను. కాబట్టి నాకు అంతగా తినబుద్ధి కాదనమాట, అంటే ఒక 1-2 pieces తింటా, అంతకంటే ఎక్కువ నేను తినలేను. ఏ రెసిపీ అయినా సరే ఈ పర్టిక్యులర్ థింగ్ ఓన్లీ హౌస్ వైఫ్స్కే తెలుస్తుంది, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కుక్ చేస్తూనే ఉంటారు కదా. సో ఎప్పుడు కుక్ చేస్తూ ఉంటే అబ్బా ఎవరైనా వండితే తినాలి అనిపిస్తుంది అన్నమాట. సో అలాగే నాకు కూడా అనిపించింది. ఇంకా మా చెల్లిని రమ్మంటే వచ్చిందనమాట, వచ్చి చికెన్ ఫ్రై చేయమంటే ఇంకా చికెన్ ఫ్రై కుక్ చేసింది. టేస్ట్ అయితే సూపర్ ఉంది. సో ఇంకా ఈ హోల్ వీడియోలో కుకింగ్ అంటే ఈరోజు సండే మాదే అన్నమాట, నాదే అన్నమాట కుకింగ్.
ఎందుకంటే చెప్తా అన్నా కదా, సో చెప్తా వెయిట్ చేయండి కొంచెం. సో ఇంకా నేనైతే రసం పెడుతున్నా. అబ్బా రసం టేస్ట్ అయితే సూపర్ వచ్చిందండి, మామూలుగా లేదు. ఇంత బాగా వస్తుందని తెలిస్తే నేను రెసిపీ షూట్ చేసేదాన్ని. సో ఇంకా పక్కనైతే మా చెల్లి చికెన్ ఫ్రై చేస్తుంది, అండ్ నేనైతే రసం వండిన రైస్ పెట్టినా అన్నమాట. ఎందుకు అన్నా కదా, అరిసెలు చేయడానికి. అస్సలు అరిసెలు చేయడం అనేది ఎంత పెద్ద తలనొప్పి అంటే అంత పెద్ద తలనొప్పి. సో మా అమ్మ అయితే చాలా చాలా టెన్షన్ పడిపోయింది. ఈ అరిసెలు కూడా ఎందుకంటే ఇంకా మేము 4-5 డేస్లో వెళ్ళిపోతున్నాము, అంటే వెళ్తున్నాం హైదరాబాద్. సో బిడ్డ సారే అంటారంట కదా, బిడ్డ సారే పెట్టాలి అరిసెలు సలిమిడి ఇవన్నీ. సో అందుకని ఇంకా అరిసెలు చేపించింది అనమాట వేరే వాళ్ళని పిలిపించి. అబ్బా అసలు చాలా కష్టం అండి, ఇంతకుముందు 2 టైమ్స్ చేస్తే ఫెయిల్ అయిపోయింది. సో ఆ టెన్షన్తో ఇప్పుడు చేపించింది, బట్ పర్ఫెక్ట్గా వచ్చినాయి. అండ్ ఇంకా చలిమిడి కూడా చేసింది. ఇది లెఫ్ట్ ఓవర్, మాకు ఇవ్వాల్సింది మంచిగా డెకర్ చేసి బాక్స్లో పెట్టి పెట్టేసిందంట, నాకు తెలీదు, నేను చూసుకోలేదు. అండ్ ఇంకా అలా చూస్తూనే ఈవినింగ్ అయిపోయింది. సో ఇక్కడ మీకు ఏం చూపిస్తున్నా అంటే బాడీ వైజ్ హెల్త్ గమ్మీస్, హెయిర్ హెల్త్ గమ్మీస్. సో అసలు పోస్ట్ పార్టమ్ హెయిర్ ఫాల్ ఎలా ఉందంటే ఇంకా నేను చెప్పలేను నా మాటల్లో. నాకు ఏడుపు వచ్చేస్తుంది ఆ జుట్టు ఉడ్డం చూస్తుంటే, అంత లెక్కనుందన్నమాట. అసలు అవి ఎంత వస్తుందో హెయిర్ అయితే. ఇంకా సరే అని చెప్పి గూగుల్లో ఎంత ఎతికినా నాకు ఏ రెమెడీస్ కనిపించలేదన్నమాట. సరే ఇదేదో బాడీ వైజ్ వి గమ్మీస్ అంటే ట్రై చేద్దాము అని చెప్పి ఇంకో ఆర్డర్ పెట్టాను అనమాట. 899 ఎంతో పడింది. ఇది ఒక ఇది వచ్చేసి 2 మంత్స్ ప్యాక్ అనమాట. సో ఇంకా ఇది తీసుకున్నా, అండ్ అసలు నాకైతే ఆ డబ్బా బాగా నచ్చింది. అది ప్లాస్టిక్ కాదు, ఇంకేం కాదు, కార్డ్బోర్డ్తో అట్టముక్కలతో చేశారు. దాని బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంది కానీ. సో ఇందులో అయితే ఒక 60 గమ్మీస్ వచ్చినాయి అనమాట. సో ఇవి ఒక 10 డేస్ నుంచి యూజ్ చేస్తున్నా, బట్ నేను ఇప్పుడల్లా రివ్యూ ఇవ్వలేను. ఒక ఈ ప్యాక్ మొత్తం యూజ్ చేసినాకనే మీకు రివ్యూ ఇస్తాను అనమాట. సో ఇది వచ్చేసి లోపల ఇలా జెల్లీలా ఉంది, అండ్ దీని టేస్ట్ మనకి జెస్ జెల్లీస్ ఉంటాయి కదా, స్ట్రాబెర్రీ జెస్ జెల్లీస్ అని, ఆ టేస్టే ఉందన్నమాట. సో నాకు అసలు ఆ టేస్టే నచ్చదు జెస్ జెల్లీస్ది. సో ఇది ఇంకా తప్పదు, ఏదైనా ఒక మీల్ తర్వాత ఇది తీసుకోవాలంట. సో అలా తీసుకుంటున్నాను. మంచిగా 60 డేస్ కంప్లీట్ చేసి ఆ తర్వాత మీకు రివ్యూ అయితే ఇస్తా అన్నమాట. ఇవి వచ్చేసి బాడీ వైజ్ హెయిర్ హెల్త్ గమ్మీస్. నేను జుట్టు ఎలా ఊసిపోతుందో కూడా మీకు చూపిస్తా చూడండి. అండ్ ఆ తర్వాత అయితే ఇంకా ఈవినింగ్ తీక్షణకి స్నానం చేపించేసి అలా బయట వేసానన్నమాట. బాగా ఆడుతున్నాడు, చాలా బాగా. అండ్ అసలు ఇంకా బోర్లా పడలేదన్నమాట తీక్షణ. ఇప్పటికి 4 మంత్స్ కంప్లీట్ అయినాయి, బట్ ఇంకా బోర్లా పడలేదు. సో దానికోసం ట్రైన్ చేద్దామని వేశాను అన్నమాట. సో చూసారు కదా ఎలా వస్తున్నాడు. అండ్ వాడంతటా వాడు బోర్లా పడట్లేదు, అంటే ఒక 2-3 టైమ్స్ పడ్డాడు బట్ మర్చిపోయినట్టున్నాడు. అసలు తనంతటా తను పడాడు, కానీ మనం వేస్తే మాత్రం ఎక్కువ టైము ఒక 5 మినిట్స్ అయినా బాగా ఆడుకుంటాడు. సో ఇప్పుడు అలాగే ఆడుకుంటున్నాడు అనమాట. ఇంకా 6th మంత్ వస్తే అన్నప్రసన్న చేయాలి కదా, అప్పుడు ఇంకా క్రాలింగ్ కూడా చేయాలి కదా. సో ట్రైన్ చేద్దామని ట్రై చేస్తున్నా, బట్ తీక్షణ ఏం చేస్తాడో తెలీదు. అంటే వాళ్ళంతటా వాళ్ళే నేర్చుకుంటారు ఏదైనా, మనం ఎంత ట్రైన్ చేసినా సరే. సో నేనైతే ట్రై చేస్తున్నా అనమాట, ఇలా బోర్లా వేసి కొంచెం ఎక్కువసేపు ఎంగేజ్ అవుతూ ఉండడానికి. మొన్న ఇంతకుముందు ఫ్లాష్ కార్డ్స్ చూపించా కదా, ఫ్లాష్ కార్డ్స్ చూపిస్తున్నాను. అలాగే ఇంకా ఏదైనా కలర్వి ఎంగేజ్ చేయడం, లేకపోతే నేనే తనని ఎంటర్టైన్ చేయడం అలా చేస్తున్నా అన్నమాట. సో ఇలా కార్డ్స్ అయితే చూపిస్తున్నాను, ఇంతకుముందు తీసుకున్న ఫ్లాష్ కార్డ్స్. సో ఇవి అయితే తీక్షణ్ని ఎంగేజ్ చేయడానికి చాలా 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 బాగా యూజ్ అవుతున్నాయి. సో ఇలాగే ఉంటుందండి పిల్లల గ్రోత్ అంటే, ఒకళ్ళు ఫాస్ట్గా గ్రో అవుతారు, ఒకళ్ళు స్లోగా గ్రో అవుతారు. అంటే వాళ్ళలో ఉండే చేంజెస్ అట్లా ఉంటాయి. మన బేబీ ఇలా చేయట్లేదు అని మనం ఫీల్ అవ్వద్దు అన్నమాట. సో ఇప్పుడు తీక్షణ్కి 5th మంత్ అయినా కూడా వాడు బోర్లా పడలేదు, బట్ నేనైతే అంత ఫీల్ అవ్వట్లేదు. ఏదైనా అంటే ఆల్రెడీ యాపిల్ ఇంట్రడ్యూస్ అయింది కదా, సో యాపిల్ని చూస్తే అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఆల్రెడీ చూసేసారు కాబట్టి, అంటే 2 డేస్ 3 డేస్
కంటిన్యూస్గా యాపిల్ చూపించాను. సో దాని మీద ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనమాట. అండ్ ఇప్పుడు మ్యాంగో చూపిస్తున్నాను. సో తను ఎంత ఇంట్రెస్ట్గా, సో వీడు ఎంత ఇంట్రెస్ట్గా చూస్తున్నాడో చూడండి. అండ్ ఇంకా బోర్లో కూడా పడలేదు అనమాట. సో ఇప్పుడు 5th మంత్ స్టార్ట్ అయింది, ఇంకా ఎప్పుడు బోర్లో పడతాడో చూడాలి. సో ట్రైనింగ్ ఇస్తున్నాను. సో మీరే చూస్తున్నారు కదా ఎంత ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారో చూడండి. అండ్ ఇప్పుడు యాపిల్ చూపిస్తాం. తీక్ష చాలా తక్కువ టైం స్టే చేస్తున్నాడు. ఏదైనా న్యూ థింగ్స్ చూపిస్తే మాత్రం ఎక్కువ టైం స్టే చేస్తున్నాడు అన్నాడు. సో చూడండి ఎలా ఇంట్రెస్ట్ లాస్ అవుతున్నాడు మెల్లమెల్లగా. సో ఇంకా ఇలా కొంచెం సేపు అయిపోయినాక ఇంకా టమ్మీకి అలా అంటే లైక్ రబ్ చేస్తా అనమాట, ఎందుకంటే వాళ్ళకి కూడా కొంచెం పెయిన్ వస్తుంది కదా ఎక్కువసేపు అలా ఉండి. సో ఇంకా ఆ తర్వాత ఇంకా తీక్షను వదిలేసి నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. అంటే ఇంకా వెళ్తున్నాం కదా, సో ఫీడింగ్ డ్రెస్సెస్ ఏం లేవు నా దగ్గర. ఇంకా పాత డ్రెస్సెస్ అన్నిటికీ జిప్స్ వేపించుకుందామా అని చెప్పి వెళ్ళా. వెళ్ళి వచ్చేసరికి అల్లరి చేస్తున్నాడు మామూలుగా కాదు, చూడండి ఏడుస్తూనే ఉన్నాడు పాపం. ఎందుకో అలా కొంచెం సేపు అంటే అలా అలవాటు అయిపోయాడు వాడు ప్రస్తుతానికైతే. ఎందుకంటే నేను ఎక్స్క్లూజివ్లీ ఫీడింగ్ చేస్తున్నాను, అంటే మొత్తం ఫుల్ టైం నేనే ఫీడింగ్ ఇస్తున్నాను అనమాట, ఫామ్లా కానీ ఏం లేదు. అండ్ సో అలా అలవాటు అయిపోయింది, కొంచెం సేపు కనబడకపోతే ఏడుస్తున్నాడు ఇలాగా. ఎంత క్యూట్గా ఏడుస్తున్నాడు కదా. సో ఇదండి నా సండే వ్లాగ్. ఎలా ఉంది, మీకు నచ్చిందా, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.